వెల్కమ్ టు TS24 న్యూస్. కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరి కోరి ఉప ఎన్నికలు తెచ్చుకున్న లీడర్ కొన్నాళ్లుగా కనిపించడం లేదు. ఎక్కడా ఆయన గొంతు కూడా వినిపించడం లేదు. ఆ మధ్య మళ్ళీ పాత గూటికి చేరుతారు అన్న నాయకుడు ఎందుకో కొన్నాళ్లుగా అడ్రస్ కూడా లేదు. ఇక పార్టీ జాతీయ పదవి ఇచ్చినా ఆయన ఎందుకు సైలెంట్ అయ్యారు? అసంతృప్తితోటే దూరంగా ఉన్నారా, లేదంటే మరేదైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? ఎలక్షన్స్ వస్తున్నా మౌనం వేయటం లేదు, బీజేపీతోటే ఉంటారా, పాత గూటికి చేరుతారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీలకు ఇప్పుడు ఎన్నికలే ఎజెండా. కండువా ఏదైనా, పొలిటికల్ లీడర్స్ అంతా యాక్టివ్ అవుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీలో కీలక నాయకుడు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. కాషాయ పార్టీలో కొమటిరెడ్డి మౌనంపై చర్చ సాగుతుంది. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రాజగోపాల్ రెడ్డి. జూలై 21న బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో చివరిసారి రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి కూడా రాలేదు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ ఆ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. ఏ దశలో అయినా మళ్ళీ పాతగూటికి చేరొచ్చు అన్న ప్రచారం కూడా జరిగింది. ఇక దీంతో టీ బీజేపీ అసంతృప్తులపై దృష్టి సారించారు పార్టీ నేతలు. ఈటలకు పార్టీ పరంగా పెద్ద పీఠం వేస్తూనే రాజగోపాల్ రెడ్డికి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. ఇక దీంతో రాజగోపాల్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతారు అనుకున్నారు. మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడంతో ఆయన మరో ఆలోచనలో ఉన్నారు అన్న ప్రచారం మళ్ళీ మొదలైంది. ఇక పార్టీపై అలిగిన కొమటిరెడ్డిని కిషన్ రెడ్డి కలిసి సముదాయించారు అన్న మాట కూడా గట్టిగా వినిపిస్తుంది.